సరే అవన్నీ ఒకవైపు మీరు ఒక విషయాన్ని అంగీకరిస్తారా ఇవాల పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే సరే కేంద్రము వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నా తెలంగాణ ప్రజలు భావిస్తున్నది కేసీఆర్ తో ఎవరు గట్టిగా ఫైట్ చేస్తున్నారన్న కోణంలోనే ఉన్నది ఇవాల బీజేపీ మిమ్మల్ని కాదని ఈ స్థాయిలో కూడా ఉండడానికి రీజన్ ఏంటి అంటే కేసీఆర్ చేసిన వ్యతిరేక విధానాలు అంటే ఆ స్థాయిలో కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్నది అర్థమవుతున్నది సో రే పొద్దున కేసీఆర్ కి ఎవరు దగ్గరగా ఉన్నారు అన్న కొంచెం వాసన ప్రజలకు కనిపించినా వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఇది అంగీకరిస్తారా నేను దాన్ని 100% అంగీకరిస్తునే బీజేపీ కొట్లాట రాష్ట్ర బీజేపీ కొట్లాట కేసీఆర్ మీద అయితే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ని ఎందుకు కాపాడుతుంది దీనికి సమాధానం చెప్తే దీని మీద క్వశ్చన్ చేయాలి మీరు కూడా అదే మేము అంటనే ఉన్నాం కదా ఇప్పుడు రేపు భారత్ జోడో యాత్ర ఉంది రేప రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడతారో మీరు చూడండి రాష్ట్రానికి సంబంధించిన అంశంలో రేప అటు తర్వాత మళ్ళీ రాష్ట్ర పార్టీకి సంబంధించిన ఒక పాదయాత్ర ఉంటది ఇప్పుడు వాళ్ళది ఏందంటే కాంగ్రెస్ కొట్లాడుతున్నట్టు కనిపించదు మీరు అన్న కాంగ్రెస్ డిఫెన్స్ లో పడితేనే బీజేపీకి లాభం సో వాళ్ళు ఎంత ఇప్పుడు మీరు ఎన్ని పాదయాత్రలు పెట్టండి హిందూ ముస్లిం కొట్లాటలు దేయండి రాజసింగ జైల్లో పడనియండి లేకపోతే మామూలు ప్రభుత్వం ఇట్లా చేయండి ఆయన ఎవరో హిందుత్వం మీద విషయం చెమ్మనియండి పెరుగుతున్నది ఎంత వాళ్ళు స్కేల్ పెట్టుకుంటారు రోజు ఇవాళ గీదానికి ఎంత పెరిగినాం ఎంత తగ్గినాం ఎంత పెరిగినాం ఎంత తగ్గినాం కానీ మొత్తానికి ఎంత తగ్గుతున్నారు మీకు అర్థం కావట్లేదు వాళ్ళు అంటే ఇప్పుడు నిత్యావసర ధరలు పెరుగుతుంటే బీజేపీ మీద ప్రేమ పెరుగుతుందా దేశంలో రాష్ట్రంలో లేకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుంటే ప్రేమ పెరుగుతుందా లేకపోతే గ్యాస్ బండ ధరలో లేకపోతే మిగతా ఇతరత్ర అంశాలు పెరుగుతుంటే ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు చూడండి మీరు ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఇక్కడెక్కడ పడుతుందని మన మొన్న ఎవరు అంటున్నారు బీజేపీ మిత్రులే ఈ దేశంలో ఎక్కడ అమ్మాయిల మీదనో లేకపోతే మహిళల మీదనో దాడులు జరిగినా లేకపోతే అటెంప్ట్ రేప్ జరిగినా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసింది ఆ రోజు మీరు చూడండి ఢిల్లీ కేంద్రకంగా జరిగింది దేశం మొత్తం జరిగినట్టు చేసింది నేను అదే అంటున్నా ఎంత అద్భుతమైన అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ ఫెయిల్యూర్స్ అని చెప్పొచ్చు ఇటు కేసీఆర్ ఫెయిల్యూర్స్ అని చెప్పొచ్చు ఇద్దరిని ఎండగట్టొచ్చు కానీ ఎక్కడో మీరు ఫెయిల్ అవుతూ వాళ్ళతో ఉన్నారు వీళ్ళతో ఉన్నారు సీనియర్లు ఒక వైపు ఉన్నారు ఇంకో ఆయన ఇంకొక వైపు ఉన్నారన్న చర్చలోకే మొత్తం పోతా ఉన్నారు మీరు అన్న దాంట్లో నుంచే ఒకటి తీస్తా మీరు అన్న మీరు ఇంతకుముందు ప్రస్తావన తెచ్చిన దాంట్లో నుంచే కొంతమంది టీఆర్ఎస్తో కలవాలని చెప్పి కొంతమంది ప్రపోజల్ పెట్టిండ్రు అనేది ఒక డిఫెన్సే కదా నేను చేసుకోవాల్సింది రెండవది మీ మధ్య మీ కొట్లాట ఏందనేది ఒక డిఫెన్సే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మీ పార్టీ నాయకులు మాట్లాడమే ఒక సమస్య అనేది ఉన్నది కదా కానీ ఇది నాయకత్వానికే ప్రశ్నలు కానీ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మొన్న గవర్నర్ రిపోర్ట్స్ మీరు చూసింది అదైతే లీకో ఏదో నాకు తెలియదు దాన్ని వారు ఖండించలేదు లేకపోతే వాళ్ళ గవర్నర్ ఆఫీస్ దాన్ని పట్టించుకోలేదు కాంగ్రెస్ బలపడుతుంది జాగ్రత్త అనే ఒక హెచ్చరిక గవర్నర్గా లేదంటే బీజేపీ అధికారంలో ఉన్న గవర్నర్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంది మీరు ఎంత చేసుకున్నా కాంగ్రెస్ బలపడుతుందని కదా నేనేమంటున్నా ప్రభుత్వాల వ్యతిరేకతను పక్కన పెట్టి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి దేవడం అనేది రెండు అధికార పక్షాల కుట్ర అంటున్నా కాంగ్రెస్కు వ్యతిరేకత ఎట్లా పెరుగుతుంది అంటే మీరు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అని అంటే ప్రశ్నించే బీజేపీ ఇలా ఫెయిల్ అవుతున్నది ఏది టీఆర్ఎస్ని ప్రశ్నించే బీజేపీ ఫెయిల్ అవుతున్నది మొత్తంగా కేంద్రాన్ని ప్రశ్నించే టీఆర్ఎస్ ఫెయిల్ అవుతున్నది మరి వీళ్ళిద్దరికి వ్యతిరేకత రాదా అంటున్నాను ప్రతిసారి నా ఆలోచన ఎప్పుడు కూడా ఇటువైపే ఉంది మీరు సక్కగుంటే మీ వైపు వస్తారు పరిస్థితి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పటికైతే మాకు పంచాయతీలు లేవు ఇక టార్గెట్ మూడు కూడా అంతే ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద సంచలనం అది ఎప్పటికప్పుడు వస్తాయి టీ కప్పుల తుఫాన్ లెక్క పోతనే ఉంటాయి పెద్ద సమస్య కాదు కానీ నాయకుల కొట్లాట ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలహీనతకి కాలే ఏంది చరిత్ర నుంచి చెప్పినా కూడా ఎవరు స్టాంటిటీతో కొట్లాడుతుండ్రు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు అనే అంశం మీదనే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ దయాకర్ అంశమే కావచ్చు లేకపోతే మా జగన్ అంశమే కావచ్చు లేదంటే మరి శశిధర్ రెడ్డి గారి అంశమే కావచ్చు ఏదైనా మీకు నిలబడ్డాయి అవి ఆ కాలంలో తాత్కాలికంగా వాళ్ళు ఏంది పెద్ద గ్లోబ్లో పెట్టి పెడతారు ఇప్పుడు ఆ రోజు దయాకర్ స్టేట్మెంట్స్ మీరు చూసింది కదా నేను ఒక చిన్న వీడియో పెట్టిన కదా చిన్న వీడియో 1.5 మినిట్ మీరే ఆ రోజు మనమే చేస్తున్నప్పుడు పెట్టిన కదా అది రోజు మొత్తం 2 రోజులు ఎట్లా టామ్ టామ్ అయింది అదే బీజేపీ వైఫల్యం మీద టీఆర్ఎస్ వైఫల్యం మీద మీకు వస్తుంటాయి కదా మన తొలి వెలుగులు వస్తాయి మీడియా ఒక్కటన్నా పెడతారా అంటే దయాకర్ను కాంట్రవర్సరీ చేసి దాని నుంచి వార్తలు సృష్టించి దాన్ని కాంగ్రెస్కు వ్యతిరేకం చేయాలి నేను అది కేవలం ఆ కాంట్రవర్సీ తర్వాతనే ఒక గ్రూప్ క్రియేట్ చేసిన
మన మిత్రులు మీడియా మిత్రులు ఏందన్నా మీరు ఒకడికే తొలివెలికే చెప్తారు లేకపోతే ఆళ్ళకి చెప్తారు ఇళ్ళకి చెప్తారు అని చెప్పి సరే నేను ఏం చేసినా ఒక మీద ఒక గ్రూప్ తయారు చేసి పెడతాను పెట్టిన ఆ టూ వీడియోస్ తప్పితే ఇంకా ఏవి కూడా నీకు టెలికాస్ట్ కావు ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్లో అంతర్గత కొట్లాటల ఇంట్రెస్ట్ అప్పుడు నాకు అది తెలిసింది రేపు ఆ గ్రూప్ డిలీట్ చేస్తే పక్కన పెట్టు చూస్తున్నా ఒక నాలుగైదు వీడియోస్ కాబట్టి అవన్నీ కూడా ఒక ప్లానుడ్ ప్రకారం చేస్తున్న మీడియా దందా కూడా మనకు తెలుసు.